వెల్కమ్ టు కశ్మీర్. నాకు ఎందుకో త్వరలో దీని మీద మనం వ్లాగ్స్ చేస్తాం అనిపిస్తుంది. నలుగురు నుంచి ఆరుగురు దాకా కంఫర్టబుల్ గా అయితే కూర్చోవచ్చు ఒక బోట్ కి. మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ లో వస్తే మొత్తం అన్ని కూడా తులిప్ ఫ్లవర్స్ అవి ఉంటాయి. మన తెలుగు నుంచి చాలా సినిమాలు అయితే ఇక్కడ షూట్ చేశారు. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. రైట్ నౌ నేను ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో అయితే ఉన్నాను. బట్ నేను చేసేది ఒక డొమెస్టిక్ జర్నీ, T3 లో అయితే ఉన్నాను. ఈరోజు ఢిల్లీ టు నేను శ్రీనగర్ అయితే ఫ్లై అవ్వబోతున్నాను. కశ్మీర్ అయితే వెళ్తున్నాను. కశ్మీర్ బ్లాగ్స్ అయితే వస్తాయి. ఫస్ట్ అయితే నేను లోపలికి వెళ్ళి చెక్ఇన్ చేసి బోర్డింగ్ పాస్ ఆల్రెడీ తీసుకున్నా. బ్యాగేజ్ డ్రాప్ అది చేసి మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. పొద్దు పొద్దున్న 6 చూడండి ఎయిర్పోర్ట్లో రష్ ఎలా ఉందో. ఎయిర్పోర్ట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. నా ఫ్లైట్ వచ్చి 7:55 AM. స్పైస్ జెట్ అయితే ఎక్కుతున్నాను. SG 8473 శ్రీనగర్. బ్యాగేజ్ డ్రాపేజ్ నాకు సి అని ఇచ్చారు. రోజ్ సీకి అయితే వెళ్తా. ఎయిర్పోర్ట్ లోపలైతే నేను ఈ స్టాట్యూని చూశాను. బల్లే ఉన్నాయిలేండి, తల్లేనుగు పిల్లేనుగు. న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్ చాలా మ్యాసివ్గా అయితే ఉంటుంది. సీరోకి అయితే వచ్చాం. మన బ్యాగేజ్ అయితే డ్రాప్ చేసేద్దాం. చాలా పెద్దలైనా ఉంది. సో గైస్, మన బోర్డింగ్ పాస్ అయితే వచ్చింది. నా పెద్ద బ్యాగ్ని అయితే బ్యాగేజ్ డ్రాప్ చేస్తాను. ఇంకా సెక్యూరిటీ చెక్ అయితే వెళ్ళిపోదాం. అండ్ ఈరోజు డేట్ అయితే చూడండి, 29 జనవరి. ఈ వ్లాగ్స్ వచ్చేటప్పటికి నాకు తెలిసి ఒక 1 to 10 అయితే పడతాయి. సెక్యూరిటీ చెక్ అయితే అయిపోయింది. షూ కూడా ఇప్పించారు ఈసారి. సో అన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తీసి ఇలా ట్రైలో వేయాలి మనం. ఆఖరికి మన వ్యాలెట్ బెల్ట్ కూడా. ఇక్కడ మన గేట్ నెంబర్ అది చూసుకోవాలి. గేట్ నెంబర్ అది ఇంకా ఇవ్వలేదు, చూడాలి మనం. ఇప్పుడు బోర్డింగ్ పాస్ మీద గేట్ నెంబర్ లేదనుకోండి, కంగారు పడక్కర్లేదు. లోపల మనకి ఇలాంటి డిస్ప్లేలు అయితే ఉంటాయి. ఈ డిస్ప్లేలో మనకి డిస్ప్లే చేస్తారనమాట గేట్ నెంబర్. అదిగోండి మన గేట్ నెంబర్ SG 8473 శ్రీనగర్ 51 అనమాట గేట్ నెంబర్. సో గేట్లకు వెళ్ళే దారిలో మొత్తం అన్నీ కూడా షాప్స్ అవి ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. రేట్లు కూడా అలాగే ఉంటాయి. వా 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 వా, సఫారీ డార్క్ ఎడిషన్. నాకు ఎందుకో త్వరలో దీని మీద మనం వ్లాగ్స్ చేస్తాం అనిపిస్తుంది. ఫుడ్ కోర్ట్ కా బర్గర్ కింగ్లో అయితే ఆర్డర్ ఇచ్చాను. మీల్ అయితే చెప్పానమాట. మీల్ తినేసి మనకి ఇంకా గంట టైం ఉంది బోర్డింగ్కి. 7:25 బోర్డింగ్ అనమాట. ఇప్పుడు 6:25 అయింది. మెల్లగా అలా టైంపాస్ చేసుకుందాం. మన మీల్ అయితే వచ్చేసింది. ఇంకా తినేద్దాం. తినేసి ఫ్లైట్ ఎక్కి పడుకుందాం కొంచెంసేపు. ఫ్లైట్ ఎక్కితే పడుకుంటామా మనం? చెప్పండి మీరే. ఫైరీ బర్గర్ అద్రుద్ది తెలుసా? ఫైరీ అసలు పిచ్చకి చిన్నది. టెర్మినల్ 3 బర్గర్ కింగ్లో తినేసి నేను నా గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. సో మన గేట్ అయితే తెలుసు కదా, 51 దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మన గేట్ దగ్గరికి అయితే వచ్చాం. ఇంకా బోర్డింగ్ స్టార్ట్ అవ్వలేదు. బోర్డింగ్ అది స్టార్ట్ అయిపోయింది. మనల్ని అయితే ఇంకా పిలవలేదు. ఫస్ట్ వచ్చేసి వెనక సీట్లు ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలుస్తారనమాట. వాళ్ళకన్నా ముందు బిజినెస్ క్లాస్ వాళ్ళని పిలుస్తారు. బిజినెస్ క్లాస్ అయిపోయింది. వెనకాల సీట్లు ఉన్న వాళ్ళని పిలిచారనమాట. బోర్డింగ్ అయితే జరుగుతుంది. ఎయిర్క్రాఫ్ట్ని అయితే బోర్డ్ చేయడానికి వెళ్ళిపోతున్నాను. ఫాగీ వెదర్ ఏం లేదు. స్కై అయితే క్లియర్గానే ఉందని చెప్తాను. కొన్ని ఏళ్ల తర్వాత అయితే నేను స్పైస్ జెట్ ఫ్లైట్ని బోర్డ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా ఏళ్ళు అయిపోయింది ఫ్లైట్ ఎక్కి నేను. ఏది స్పైస్ జెట్ ఈసారి అయితే నాకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర అయితే వచ్చింది. లెగ్ స్పేస్ అయితే మటుకు ఆసమ్, అద్దరిపోయింది. లెగ్ స్పేస్ చూడండి, ఆహా, ఆరామ్సే కూర్చోవచ్చు. అండ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఇక్కడ అన్ని స్పైస్ జెట్ ఫ్లైట్లే ఉన్నాయి ఇటు సైడ్ అన్ని. 7:55 టేక్ ఆఫ్ అవ్వాల్సిన ఫ్లైట్ 8:25 వెళ్తుందండి రన్వే పైకి. అర్గంట సేపు అయితే డిలే అయింది మన ఫ్లైట్ డ్యూ టు ఎయిర్ ట్రాఫిక్ అని చెప్పారు. మరి ఎయిర్ ట్రాఫిక్ వెదర్ కండిషన్ బాగాలేదా అనేది తెలీదు. వెల్కమ్ టు కశ్మీర్. వెల్కమ్ టు శ్రీనగర్. శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో అయితే దిగిపోయాను, బయటకు వచ్చాను. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ వచ్చి డిఫెన్స్ ఎయిర్పోర్ట్ అనమాట. లోపల ఎటువంటి ఫోటోగ్రఫీ నాట్ ఎలో, స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఏదైనా మనం అటు ఇటు చేసి తీసామనుకోండి ఫోన్ లాక్ వెళ్ళిపోతారు అనమాట. లేని ఫోన్ ఎవ్వరు అంతా పెట్టుకోవడం ఎందుకు? అందుకని కామ్ గా బయటకు వచ్చాను. బయటకు వచ్చి ఒక ప్రీపెయిడ్ టాక్సీని అడిగాను. అడిగితే 1000 రూపాయలు అన్నారు నేను వెళ్ళాల్సిన దగ్గరికి. కామ్ గా బయటకు నడుచుకుంటూ వస్తుంటే రిటర్న్ వెళ్ళిపోయే ఒక టాక్సీ అయితే దొరికింది. ఎక్కి కూర్చున్నాను. ఎంత అడిగితే అంత ఇచ్చేద్దాం అని. వెళ్లే దారిలో మనం ఒక సిమ్ కూడా కలెక్ట్ చేసుకోవాలి. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ చాలా అంటే చాలా స్ట్రిక్ట్ అండి. మా క్యాబ్ ఆయన ఏం చెప్తున్నారంటే ఈ రోజు షాపులు అన్ని బంద్ ఉంటాయండి, ఎందుకంటే రాహుల్ గాంధీ గారు నిన్న రాత్రి వచ్చారంట. ఆయన ప్రసంగాలు ఏవో ఉన్నాయండి ఇక్కడ. సో మొత్తం టైట్ అంటే టైట్ ఉండదు సెక్యూరిటీ అని చెప్పారు.
నేను వచ్చిన క్యాబ్ అదే నాకు 1100 అయితే తీసుకున్నాడు అన్నమాట. మొత్తం తిప్పి తిప్పి తీసుకొచ్చాడు. ఎందుకంటే ఊరు ఊరంతా టైట్ సెక్యూరిటీ, అసలు దాల్లే పక్కనే అన్నమాట నా హోటల్ అదిగోండి. ఆ దాల్లేకు నా హోటల్ ఇది. సో నేనున్నది హెరిటేజ్ రోజ్ ఇన్. లోపలికి అయితే వెళ్దాం. బేసిక్ ఇది ఒక బోటిక్ హోటల్ టైప్ అన్నమాట. ఇది నా బోటిక్ హోటల్ రిసెప్షన్. సో చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అది చెయ్యాలి. సో గైస్ ఇది నా రూమ్. నా రూమ్ లోకి అయితే వచ్చాను. ఇది వచ్చేసి బెడ్. అండ్ బెడ్కి చూడండి మనకి ఇది ఏంటో తెలుసా, మన బ్లాంకెట్ ని హీట్ చేస్తుంది అన్నమాట. జనరల్ గా ఇలాంటి ఏరియాల్లో అవి కామన్ గా ఉంటాయి అన్నమాట. ఈ కట్టెన్ ఓపెన్ చేశానంటే బ్యూటిఫుల్ బాల్కనీ అయితే ఉంటుంది. ఓపెన్ చేస్తున్నా చూడండి, బ్యూటిఫుల్ బాల్కనీ. ఇంకా బయట సందడి అంతా చూపించలేదు, చాలా ఉంది, చాలా చెయ్యాలి మనం. గైస్ ఫస్ట్ అయితే నేను ఛార్జింగ్ అది పెట్టుకుని బయటకు వెళ్ళి ఎక్స్ప్లోరింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి వ్లాగ్స్. గైస్ తెలుసు కదా మీరు చేయాల్సిన దానిలో ఒక్కటే, గట్టిగా లైక్ చేసి కామెంట్ల మీద కామెంట్లు కొట్టండి అంతే. గ్లాసెస్ ఎలా ఉన్నాయి, బాగున్నాయా? ఇవి పవర్డ్ సన్ గ్లాసెస్. పైన అది మార్చుకోవచ్చు అనమాట మనం. ఇది ఎలా తీస్తే వచ్చేస్తుంది, ఇది నార్మల్. సో గ్లాసెస్ అది ఇలా ఉన్నాయి కదా, దీని మీద మనకి ఇలాంటివి ఉంటాయి అనమాట. అలా అటాచ్ అయిపోతే మూడు నాలుగు రంగులు అయితే ఇచ్చారు. ఇందులో నైట్ విజన్ గ్లాసెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బయటకు వెళ్ళి అసలు ఎందుకు ఏంటి ఎలా అన్న దానిపైన రీసెర్చ్ చేద్దాం. యాక్చువల్గా నేను ఫిక్స్డ్ ప్లాన్తో అయితే రాలేదు, ఎందుకంటే మనం వచ్చాక ఎన్నాళ్ళు ఉంటాం ఏంటో నాకే తెలియదు కదా. నచ్చిందనుకో ప్లేస్ ఇంకొక నాలుగైదు రోజులు ఎక్స్ట్రా అయినా ఉంటాం మనం. మీరు యాక్చువల్గా నా పాత బ్లాగ్స్ చూస్తే లదాఖ్ నేను చేసినప్పుడు, లదాఖ్ సిరీస్ నేను చేసినప్పుడు వయా శ్రీనగర్ వెళ్ళాను. కాకపోతే శ్రీనగర్ కానీ లేదంటే ఇక్కడ చుట్టుపక్కల ఏరియాలు కానీ నేను ఎక్స్ప్లోర్ అయితే చేయలేదు. గుర్తుందా దేని గురించి అనుకుంటున్నారు? దీని గురించి. సో ఎగ్జాక్ట్ టైం గురించి అయితే వెయిట్ చేశాను. నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈరోజు రేపట్లో స్నోఫాల్ ప్రిడిక్షన్ అయితే ఉంది. సో మెయిన్ మనం స్నోఫాల్లో చాలా చేయాలి, అవన్నీ చూద్దాం. బ్యూటిఫుల్ దల్ లేక్లో వాటర్ స్పోర్ట్స్. బ్యూటిఫుల్ దల్ లేక్. శ్రీనగర్ వస్తే మటుకు దల్ లేక్ని పక్కగా విజిట్ చేయాలి. ఇక్కడే మనకి షికారా రైడ్స్ ఉంటాయి. అండ్ అలాగే నైట్ హౌస్ బోట్లో అది స్టే చేయొచ్చు. మనకి కేరళలో ఒకలా ఉంటుంది హౌస్ బోట్ స్టే, ఇక్కడ ఒకలా ఉంటుంది. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడే షికారా రైడ్ ఎంత అని కనుక్కున్నాను. ఇందులో 8 పాయింట్లు అయితే చూపిస్తారంట, 3200 అని చెప్పాడు. మనం నెగోషియేట్ అయితే చేసుకోవచ్చు. గైస్ బేసిక్గా ఇలాంటి రైడ్స్ అన్నింటికి కూడా ఎంత మంది ఎక్కువ ఉంటే మనకు అంత తక్కువ అవుద్ది అనమాట. సోలోగా వచ్చినప్పుడు అయితే మటుకు కొంచెం కాస్ట్లీగానే పడుతుంది అని చెప్తాను నేను. ఇది చూడండి, ఇది ఒక టైప్ ఆఫ్ హౌస్ బోట్ అనమాట. ఇదే హౌస్ బోట్ అని చెప్పను నేను. ఇక్కడ హౌస్ బోట్స్ అన్నీ ఎలా ఉంటాయో తెలుసా, డల్ లేక్లో హౌస్ బోట్స్ అన్నీ కూడా స్టాగ్నెంట్గా ఒక ఏరియాలో ఉండిపోతాయి, అక్కడి నుంచి కదలో. మనం షికారా రైడ్ చేసుకుంటూనే ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి వెళ్ళి చెక్ ఇన్ అది చెయ్యాలి మనం. గైస్ మీరు ఇప్పుడు బోట్లు చూస్తున్నారు కదా, ఆ వాటిల్నే షికారా బోట్స్ అంటారు. మనల్ని డల్ లేక్లో రైడ్కి దానిపైనే తీసుకెళ్తారు. 4 నుంచి 6 దాకా కంఫర్టబుల్గా అయితే కూర్చోవచ్చు ఒక బోట్కి. ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే చూడండి, ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట. మంచు కొండల విగోండి, వచ్చేస్తున్నా మంచు కొండల్. నా హోటల్ పక్కనే ఒక మార్కెట్ ఉంది, ఆ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చాను. ఎందుకంటే సిమ్ కార్డ్ అది తీసుకోవాలి కదా. బా బంద్ ఉంది. వెనకాల మంచు కొండలు చూడండి, అదిగోండి ఎయిర్టెల్ షోరూమ్లు అవి ఉన్నాయి చూడండి, క్లోజ్డ్, దెబ్బైపోయాం. మార్కెట్లో నాకు ఇంకొక షాప్ అయితే దొరికింది. సో ఈ షాప్లో తెలుసుకుంటా. సిమ్ కార్డ్ గురించి అయితే చాలా చాలా ట్రై చేస్తా, ఎక్కడ కూడా షాప్ ఓపెన్ కాలేదు. 5 ఒక షాప్ ఆయన ఓపెన్ చేస్తాడు సాయంత్రం. సో అక్కడి నుంచి పికప్ చేసుకోమని మా హోటల్ పర్సన్కి అయితే చెప్పేశాను. ఇప్పుడే కొంచెం సూర్యభగవానుడు గారు వచ్చారు. సో కొంచెం పర్వాలేదు అనమాట, ఇందాక దాకా షివర్ షివర్ షివర్. ఎందుకంటే ఫస్ట్ రోజు కదా, కొంచెం అక్లమటైజేషన్ అవ్వడానికి టైం పడుతుంది. మెయిన్గా నేను ఈ ఏరియాలో హోటల్ అది ఎందుకు తీసుకున్నానంటే చాలా చాలా దగ్గర అండి చూడాల్సిన అడలన్నీ అడిగి. మెయిన్గా దల్లే కోట దగ్గర నిషిత్ గార్డెన్ ఒకటి పక్కనే ఉంటుంది, దాని పక్కనే షాలిమార్ గార్డెన్ ఉంటుంది. ఇటు సైడ్ వెళ్ళామనుకోండి తులిప్ గార్డెన్ వస్తుంది. సో ఫస్ట్ అయితే నేను తులిప్ గార్డెన్కి వెళ్తున్నాను. తులిప్ గార్డెన్కి వెళ్ళాక విశేషాలు మాట్లాడుకుందాం. దాని పక్కనే బొటానికల్ గార్డెన్, దానికి కొంచెం ముందుకు వెళ్ళామనుకోండి పరిమహల్. నిర్మానుషంగా ఉన్న కాశ్మీర్ రోడ్లు. గైస్ వెనకాలైతే చూస్తున్నారు కదా, ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్. లోపలికి అయితే అలౌ చేయట్లేదు, కొంచెం రిక్వెస్ట్ అయితే చేశాను. ఒక ఆయన లోపలికి పంపిస్తున్నారు. మాక్సిమం లోపల ఎంత వీలైతే అంత వీడియో తీస్తాను, బట్ ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. గైస్ ప్రస్తుతం మీరు చూస్తున్నారు చూడండి, ఇది తులిప్ గార్డెన్ అనమాట. మార్చ్ ఎండింగ్ ఏప్రిల్లో వస్తే
మొత్తం అన్నీ కూడా తులిప్ ఫ్లవర్స్ అవి ఉంటాయి. మన తెలుగు నుంచి చాలా సినిమాలు అయితే ఇక్కడ షూట్ చేశారు. ఇప్పుడైతే ఏం ఉండవండి గైస్, ఒకవేళ మీరు మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ శ్రీనగర్ ఐ మీన్ కాశ్మీర్ కానీ ప్లాన్ చేస్తుంటే డెఫినెట్లీ యూ షుడ్ విజిట్ దిస్ అండి. లోపలంతా కూడా తులిప్ గార్డెన్ అండి, చాలా అంటే చాలా పెద్దది ఉంటుంది. తులిప్ గార్డెన్ సీజన్లో ఎలా ఉంటుంది ఇప్పుడు ఫోటో వేస్తున్నాను చూడండి ఎలా ఉంటుంది. ఇంత బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. తులిప్ గార్డెన్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి బొటానికల్ గార్డెన్ వస్తుంది. తులిప్ గార్డెన్ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి నెహ్రూ మెమోరియల్ బొటానికల్ గార్డెన్ అని కనిపిస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్లోరికల్చర్ అని కనిపిస్తుంది. ఎస్టాబ్లిష్ 1969. సో లోపలికి అయితే వెళ్దాం. అద్దరింది అసలు ఆర్ట్ వర్క్లా ఉంది కదా. ఆ రిఫ్లెక్షన్స్ అవి చూడండి, మంచి కొండల రిఫ్లెక్షన్స్ వాటర్లో ఎలా పడుతున్నాయో. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది కదా. ఇదంతా కూడా బొటానికల్ గార్డెన్ లోపల. ఫుల్ సెక్యూరిటీ అని చెప్పాను కదా, అలా ఇలా లేదు. బొటానికల్ గార్డెన్కి వస్తే మటుకు మీరు ఫోటోషూట్లు చేసుకోవటం మర్చిపోద్దు, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. అక్కడ గట్టులా కనిపిస్తుంది చూడండి, గట్టుకి అటు సైడ్ అంతా కూడా తులిప్ గార్డెన్, ఇటు సైడ్ బొటానికల్ గార్డెన్. ఇదంతా కూడా బొటానికల్ గార్డెనే. మనం ఈజీగా ఒక 2-3 గంటలు అయితే టైం ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. ఆ పైన ఆల్రెడీ స్నోఫాల్ అయితే స్టార్ట్ అయిపోయింది. కనిపిస్తుందా మీకు ఫాగీ ఫాగీ వెదర్? వా వా వా. సో గైస్, బొటానికల్ గార్డెన్లో ఏంటంటే మనం ఎంతసేపు అయినా టైం స్పెండ్ చేయొచ్చు. లోపలికి వెళ్ళే కొద్దీ వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడైతే ఎటువంటి చూడాల్సినవి లేవు, ఎందుకంటే పీక్ వింటర్స్ కదా. సో వచ్చినప్పుడు అయితే మీరు సీజన్ టైంలో రండి, ఐ మీన్ మార్చ్ అండ్ ఏప్రిల్, ఇక్కడికి వచ్చి టైం అది స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి నేనైతే పరిమహల్ వైపు వెళ్తున్నాను. జంబల్ అక్కడ జార్మిటై అయిపోయింది. పరిమహల్కి వెళ్దామని బయలుదేరాను కదా. సో రాహుల్ గాంధీ గారు అక్కడే ఉన్నారనమాట. అస్సలు అస్సలు ఎవరిని పంపించట్లేదు లోపలికి. సో టూరిస్ట్ అని చెప్పినా కూడా ఏం వినలేదు. సో పరిమహల్ అయితే మిస్ అయిపోయింది గైస్. సో గైస్, ఈరోజు చాలా దగ్గరలో అయితే తిరిగాను కానీ నాకైతే సిమ్ దొరకలేదు. మా హోటల్ ఆయనకి చెప్పాను, ఆయన అయితే అరేంజ్ చేస్తున్నారనమాట. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది రాత్రి. నా డిన్నర్ అయితే ఇది. సో సలాడ్, వైట్ రైస్, దాల్, కాశ్మీరీ దాల్ అనమాట. అద్దరింది టేస్ట్ అసలు. నాకు తెలిసి ఈరోజు నేను ఎక్కువ ఏది ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను, డ్యూ టు తెలుసు కదా ఇక్కడ లోకల్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో. గైస్, ఈ వ్లాగ్ని అయితే నేను ఎక్కడితో ఎండ్ చేస్తున్నా, ఈ వ్లాగ్ ఎలా అనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మనకు కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్స్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ శ్రీనగర్. నెక్స్ట్ వ్లాగ్స్ నుంచి అలా ఎలా ఉండదు, కుమ్మిబడేయడం అంతే.